Namaste, welcome to iDream. Diabetic patients ye tinalanna kasta aalochistu untaru. Andulonu mukhyenga non-veg prayerlu aithe asalu mem tinachcha tinakodda. Tinte elanti non-veg tinachchu. Ilanti chala sandehalu untayi aithe ee roju manto paatu unnaru. Apollo hospital nunchi Erkulapati Ravishankar garu vartho maatladi vitanitiki kuda oka solution adigi telusukundam. Namaste sir. Namaste andi. Sir, diabetic raagane prati okkallaki diet compulsory follow avvali anese anukuntu untaru. Aithe non-veg ekkuvaga ishtapade vallu kuda aithe mem non-veg tinachcha tinakodda anna doubt kuda untundi. Non-veg తినొచ్చు అంటారా సార్ డయాబెటిక్ వాళ్ళు? తినొచ్చు, కాకపోతే తినేటువంటి మోతాదులో తినాలి. అది కూడా మనం ఎటువంటి నాన్ వెజ్ తింటున్నాం, దాంతోపాటు ఏం తింటున్నాం, అది కూడా ఎలా ప్రిపేర్ చేశారు, అది వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటూ తినాలి. అంతేగాని నాన్ వెజ్ తినొచ్చు కదా అని చెప్పి 3 పూట్ల నాన్ వెజ్ తిని, అది కూడా మంచి ఫ్రైడ్ నాన్ వెజ్, అది కూడా రెడ్ మీట్ తింటా అంటే మటన్ లాంటివి తింటా కనుక చేసినట్లయితే చాలా చెడు జరుగుతుంది. ఏంటనేది మనం చర్చించుకుందాం. అయితే సార్, చాలామంది ఏంటంటే ఈ సపోజ్ చికెన్ కొందాం, చికెన్ వండడంలో రకరకాలు ఉన్నాయి. కొంతమంది కర్రీ చేస్తారు, కొంతమంది ఫ్రై అంటారు, కొంతమంది గ్రిల్డ్ అంటారు, బార్బిక్యూ అంటారు, ఇట్లా లేకపోతే ప్రాసెస్డ్ చికెన్ పిజ్జా కావచ్చు, చికెన్ బర్గర్, పికెల్స్, ఇట్లా రకరకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు చికెన్లో. సో అలాంటి ఫుడ్ మనం చేసుకొని తినొచ్చా? దీన్ని ముందుగా అసలు మాట్లాడుకోవాల్సింది అసలు నాన్ వెజ్లో రకాలు ఏంటి, యూజువల్గా కామన్గా తిని కొంతమంది చెప్తూ ఉంటారు, ఐ ఈట్ ఎనీథింగ్ దట్ క్రాల్స్ ఆర్ మూవ్స్ అని చెప్పి. అంటే కదిలేదు ఏదైనా తింటారనమాట మనిషిని తప్పితే. ఓకే, అదొకటే వదిలేశారు. ఓకే, మనం అలాగనే చూసినట్లయితే అలా ఏది పడితే తినకూడదు. యూజువల్గా ఏంటంటే నాన్ వెజ్లో తినేది చికెన్, ఓకే, ఫిష్ తింటూ ఉంటారు, మటన్ తింటూ ఉంటారు, ప్రాన్స్, క్రాబ్స్, సీ ఫుడ్ అని చెప్తూ ఉంటారు, ఇవి కూడా తింటారు. ఇంకా ఆయిస్టర్స్ లిమిట్ లేదు, క్రొకడైల్ తినటువంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే, సో నేను ఇప్పుడు అలా అయితే పాములు దాని లిమిటే లేదు, లొకస్, ఇన్సెక్ట్స్ అన్ని తింటూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే చికెన్, ఫిష్ కామన్ తినేవాటి గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను. ఓకే, సో మనం ఎటువంటి నాన్ వెజ్ తింటున్నాం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే కనుక సీ ఫుడ్స్ తినచ్చు, చికెన్ తినచ్చు, అట్లానే మనం సీ ఫుడ్ కింద వస్తుంది కాబట్టి ఫిష్ తీసుకోవచ్చు. మటన్ మాత్రం తీసుకోవద్దని చెప్తాం. యూజువల్గా హెల్త్ పరంగా చూసినట్లయితే తీసుకున్నా కూడా చాలా తక్కువగా తినాలని చెప్పి చెప్తూ ఉంటాం. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఈ రెడ్ మీట్ ఏదైతే ఉందో అది మన శరీరానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ పరంగా చూసినా, క్యాన్సర్ రిస్క్ పరంగా చూసినా కూడా అది మంచిది కాదు. కాబట్టి వీలున్నంత వరకు రెడ్ మీట్ని తగ్గించేయాలి అని చెప్పి ఇన్ జనరల్ చెప్తూ ఉంటాయి, ఇది ఈ హెల్త్కి సంబంధించినటువంటి మెడికల్ సొసైటీస్. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం అది ఎలా తయారు చేస్తున్నాం, ఆ పర్టికులర్ రెసిపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చికెన్ కనుక తీసుకున్నట్లయితే చికెన్ బాయిల్ చేసి తినేవాళ్ళు ఉన్నారు, ఓకే, ఫ్రై చేసి తినేవాళ్ళు ఉన్నారు, బార్బిక్యూ చేసి తినేవాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు మరి చెప్పినటువంటి విధంగా పచ్చళ్ళు బట్టి తినేవాళ్ళు ఉన్నారు. ఇంకా కనుక మనం చెప్పుకుంటా పోతే ఈ పిజ్జాస్, బర్గర్స్లో కనుక ఆ ఫ్రీజర్లో పడేసి ఎప్పుడో తీసి మళ్ళీ దాన్ని ఫ్రై చేసి మంచిగా మళ్ళీ దాన్ని ఒక బ్రెడ్ పీసుల మధ్య పెట్టి అమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ పిజ్జాల్లో కూడా అంతే, మీకు ప్రాసెస్డ్ పోర్క్ అది కూడా మర్చిపోయాం మనం, ఈ పెపరానీ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. ఓకే, పోర్క్ అనేది చాలా మంది తింటూ ఉంటారు. ఓకే, అది కూడా అవాయిడ్ చేయాలి, అది కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, సో ఈ పోర్క్ పీసెస్ కానీ, లేకపోతే చికెన్ పీసెస్ కానీ, మటన్ పీసెస్ కానీ వేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా కూడా అవాయిడ్ చేయాలి. అది వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ అయితే ముఖ్యంగా. ఓకే, ఎందుకంటే కార్సినోజెనిక్ కూడా కావచ్చు, అంటే క్యాన్సర్ కారకం కూడా కావచ్చు. కాబట్టి దాంతోపాటు ఈ యొక్క న్యూట్రిషనల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అదే పాడవకుండా ఉండటం కోసం అని చెప్పి సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ప్రాసెస్ ఫుడ్స్లో. అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. ఓకే, సో ఈ కారణాల వల్ల అసలు ప్రాసెస్ ఫుడ్స్ అనేది, అది మనం ఇళ్లలో పెట్టుకునేటువంటి పికిల్స్ కావచ్చు, ఇది నాన్ వెజ్తో, లేకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగా పిజ్జాలు, బర్గర్లో పెట్టేటువంటి ప్రాసెస్ మీట్ కావచ్చు, దాని అయితే అవాయిడ్ చేయాలి. అది తీసి పక్కన పెడదాం. ఇక మనం మామూలుగా ఏ రోజుకి ఆ రోజు చేసుకుని తినేటువంటి నాన్ వెజ్ విషయానికి వస్తున్నాం. అసలు మనం దాన్ని ఎలా తయారు చేస్తున్నాం అనేది ముఖ్యం. కొంతమంది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బాయిల్ చేసి నీట్గా దాని కొంచెం ఏదో పెప్పర్, సాల్ట్ వేసుకుని తినేటువంటి వాళ్ళు ఉన్నారు. అది యాక్సెప్టబుల్. ఓకే, బార్బిక్యూ చేసుకున్నా యాక్సెప్టబుల్. ఓకే, అలానే మన కూరలా చేసుకున్నా యాక్సెప్టబుల్. కూర అని చెప్పి మళ్ళీ అందులో లీటర్ నూనె పోస్తే కష్టం. ఓకే, నూనె అంటే చాలా తక్కువ వాడుకోవాలి. ఇక ఈ ఫ్రైడ్ అయితే కనుక పూర్తిగా అవాయిడ్ చేయాలి, అది షుగర్ ఉన్నా లేకపోయినా కూడా. ఓకే, ఎందుకండి అదేంటి షుగర్కి ఆయిల్కి ఏంటి సంబంధం అంటే, ఒకవేళ కనుక ఆయిల్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక అది హార్ట్ డిసీజ్కి, వెయిట్ గెయిన్కి, వీటన్నిటికీ కారణం అవుతుంది, కొలెస్ట్రాల్ పెరగడానికి. అలానే సాల్ట్ కూడా మన వాళ్ళు సాల్ట్లో కూర వేసినట్టు ఉంటుంది కొంతమంది ఇళ్ళకి వెళ్తే, తప్పుగా అనుకోవద్దు. ఓకే, కూరలో సాల్ట్ కొంచెం, అది కూడా చాలా తక్కువగా వేసుకోవాలి. అంతేగాని టేస్ట్ అనే పేరుతో uppumayam chesaru ala cheyakudadu so salt ane chaala takkuga vadukoవాలి ఇట్లాంటి బేసిక్స్ కన పాటించినట్లయితే తప్పకుండా మనం నాన్ వెజ్ ని ఎంత వరకు ఎంజాయ్ చేయాలో అంత వరకు తినొచ్చు మళ్ళీ ఎంజాయ్ చేయడం కదా అని చెప్పి సాయంత్రం బిర్యానీ ఈ బిర్యానీ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే హైదరాబాదీలు ఆ మాడగొస్తే తెలుగువాళ్ళందరికీ అతి ప్రియమైనటువంటి ఆ మాడగొస్తే భారతీయులందరికీ నాన్ వెజ్ భారతీయులందరికీ కూడా అతి ప్రియమైనటువంటి వంటకాల్లో ఈ బిర్యానీ ఒకటి బిర్యానీలో ఏముంటుంది 2-3 ముక్కలు ఉంటాయి లేకపోతే 4-5 ముక్కలు ఉంటాయి మిగతా అంతా రైస్ ఆ రైస్ కూడా ఏంటి బాగా ఆయిల్ ఎక్కువగా వేసినటువంటి లేదా ఘీ ఎక్కువగా అంటే నెయ్యి ఎక్కువగా వేసినటువంటి రైస్ దానివల్ల ఊబకాయం అనేది రావటం అట్లానే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోవటం ఆ ఊబకాయం అంటే ఏంటి ఒబేసిటీ వచ్చి ఊరుకుంటుందా అంటే కాదు ఒబేసిటీ వల్ల 1,00,000 ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే మీకు చెప్పుకుంటా పోతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం ఆస్టియోఆర్థరైటిస్ స్లీప్ యాప్నియా పెద్ద లిస్టే ఉంది ఓకే ఈ అన్ని సమస్యలు వస్తాయి కాబట్టి బిర్యానీ లాంటి వాటికి అయితే వీళ్ళంత వరకు దూరం ఉండాలి తిన్నా కూడా ఏ నెలకో 2 నెలలకో ఒకసారి అది కూడా మోతాదులో తినాలి కానీ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించుకుని ఒకటే తినటం ఇట్లాంటివి చేయకూడదు ఇది చాలా మితంగా తినటం అనేది చాలా అలవాటు చేసుకోవాలి అలానే ఎలా తయారు చేస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇక దాంతోపాటు మళ్ళీ అదొక్కడు కూడా కాదు కదా ఇది చికెన్ అంటే దాంతోపాటు మనం రైస్ ఉండాలి పక్కన సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉండాలి అరే ఇదేం అసలే చేస్తుంది అరాచకం దాంతోపాటు మళ్ళీ మళ్ళీ ఈ బ్రాండ్స్ పేర్లు ఎందుకులే కానీ సాఫ్ట్ డ్రింక్స్ ఉండకూడదు సో ఇలా ఇలా కనుక తిన్నట్లయితే తప్పకుండా మనం సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టు ఇంటికి ఏది వెల్కమ్ చేసినట్టు కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే నాన్ వెజ్ తినండి ఓకే మంచి ప్రోటీనేషియస్ ఫుడ్ అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి అది కూడా తినాల్సినటువంటి విధంగా చేసుకుని తినాలి అంతేగాని ఈ ప్రాసెస్ ఫుడ్స్ తినటం అట్లానే పికిల్స్ లాగా చేసుకుని తినటం ఇళ్లల్లో లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా మంచి హెవీ క్వాంటిటీ ఆఫ్ రైస్ మళ్ళీ దానితో పాటు పక్కన సాఫ్ట్ డ్రింక్స్ పెట్టుకుని తినటం ఇట్లా చేసుకోకూడదు ఓ పద్ధతిగా తినట్లయితే కన్నా పెద్దగా సమస్యలు రావు లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి మీకు ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉన్నా మీకు ఆల్రెడీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఆల్రెడీ హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చినా మీరు ఏంటంటే స్పెసిఫిక్గా మీ డాక్టర్స్ కనుక డిస్కస్ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు ఎంత మోతాదులో తినొచ్చు అసలు సేఫా కాదా మీకు అనేది స్పెసిఫిక్గా చెప్పడం అనేది సాధ్యపడుతుంది అయితే సార్ ఇప్పుడు చికెన్ విషయానికి వస్తే కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు చికెన్లో పర్టికులర్గా కొన్ని పార్ట్స్ ఉంటాయి అది మాత్రం తినండి కొన్ని అవాయిడ్ చేయండి అనేసి అంటూ ఉంటారు నిజమేనా సార్ ఎందుకంటే చాలామంది స్కిన్ తింటూ ఉంటారు తెలియక ఎస్పెషల్లీ ముఖ్యంగా నాటుకోడి తినేటప్పుడు ఏం చేస్తారంటే స్కిన్ కూడా దాన్ని కాల్చి ఇది మన మొత్తం దీంతో పాటు దాని మొత్తాన్ని రోస్ట్ చేసుకుని ఏదో చేసుకుని కూర చేసుకుని తింటారు స్కిన్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఓకే ఆ ఫ్యాట్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో స్కిన్ని వీళ్ళంత వరకు అవాయిడ్ చేయాలి ఇక బ్రెస్ట్ పీసెస్ అనేది బెస్ట్ పీసెస్ అనమాట ఇన్ జనరల్ చికెన్ విషయానికి వచ్చినట్లయితే ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ అనేది మినిమల్ ఉంటుంది అట్లానే నెక్స్ట్ లెగ్ పీసెస్ ఇట్లా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ వింగ్స్ ఇలాంటి వాటికి అందులో పెద్ద ఉండదు ఇది కావాల్సిన ప్రోటీన్ ఫ్యాట్ లాంటివి ఇట్లాంటివి అయితే కనుక ఇతరతర భాగాల్లో ఎక్కువగా ఉంటుంది ఇది బ్రెస్ట్తో పోలిస్తే కాబట్టి చికెన్ బ్రెస్ట్ ఈజ్ ద బెస్ట్ మనం అని చెప్పుకోవాల్సి ఉంటుంది చికెన్ విషయానికి వచ్చినట్లయితే మరి మటన్ ఫిష్ అసలు మనం మటన్ జోలికి వెళ్ళొద్దని చెప్పి చెప్తున్నాం కదా అంటే కొద్దిగా తీసుకోవచ్చు అంటే మటన్ లివర్ ఇలాంటివి చాలా హెల్దీ అని అంటూ ఉంటారు కదా ఏం లేదమ్మా మీరు కనుక మటన్ తీసుకోవాలని అని అంటే ఎప్పుడూ రేర్గా ఏది 6 నెలలకో 3 నెలలకో ఒకసారి తీసుకుంటే పర్లేదు కానీ చాలామంది మన భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మటన్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మటన్ బిర్యానీ అంటే బాగా ఇష్టపడుతుంటారు దాంట్లో వేసేటువంటి ఆయిల్స్ కానీ లేకపోతే ఘీ కానీ కూడా మంచిది కాదు కాబట్టి రెడ్ మీట్ ఇన్ జనరల్ ఎంతగా అవాయిడ్ చేస్తే హెల్త్ పరంగా గుండె జబ్బులకు కావచ్చు క్యాన్సర్ రిస్క్ కావచ్చు అంత మంచిది అట్లానే మీరు ఫిష్ అడిగారు ఫిష్ అయితే కనుక తీసుకుంటే మంచిది అదే ఫిష్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది ఏంటి ఫిష్ మంచిదని చెప్పారు డాక్టర్ గారు అని చెప్పి మంచిగా డీప్ ఫ్రై చేసి అందులో కొంచెం ఇంకొంచెం దాంట్లోనే ఇప్పుడు సీ ఫిష్ కనుక తీసుకున్నట్లయితే ఆల్రెడీ అందులో సాల్ట్ ఉంది మన వాళ్ళు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకొంచెం కారం మసాలా మొత్తం వేసి సాయంత్రానికి కడుపులో మంట వస్తుంది ఇంకొద్ది రోజులకి హార్ట్ అటాక్ వస్తుంది తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఇవన్నీ రాకూడదని అంటే అది లిమిటెడ్ క్వాంటిటీలో అది కూడా కుక్ చేయాల్సినటువంటి విధంగా కుక్ చేసి తిన్నట్లయితే కనుక సమస్యలు రాకుండా ఉంటాయి ఏదైనా సరే మితంగా తింటే ఆరోగ్యం అమితంగా తింటే విషయం అనేది మనం కూడా ఏది ఎలా తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అన్నది కూడా మనం ఆలోచించి తీసుకోవడం అన్నది చాలా మంచిది రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లెజర్